वेलकम टू गणपति इंस्टिट्यूट काकीनाडा यूट्यूब चैनल इप्पटिवरकेवरैना यूट्यूब चैनल नी सब्सक्राइब चेसुकुन्नट्लयिते वेंटने सब्सक्राइब चेसुकोंडी। ई वीडियो क्लास यंदु अक्टोबर 21 2020 की संबंधी डेली करंट अफेयर्स अदे विधंगा जनरल स्टडीस अंशालनु परिशीलिंदां। मुंदुगा कांसेप्ट नंबर 1 वैएसआर बीमा। ఈ వైఎస్ఆర్ బీమా అనేటువంటి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ సర్కార్ అక్టోబర్ 21న వర్చువల్గా ప్రారంభించడాన్ని గమనించాలి। ఈ వైఎస్ఆర్ బీమా పథకంలో భాగంగా సో దాదాపుగా మనకి 1.41 కోట్ల మందికి లబ్ధి చేరే విధంగా కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ వైఎస్ఆర్ బీమా అనేటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది। అయితే ఈ బీమా పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అదే విధంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఈ రెండు పథకాలను కూడా 2015లో ఈ రెండు పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించాలని గమనించాలి। ఇక్కడ వైఎస్ఆర్ బీమా అనేటువంటి పథకంలో భాగంగా సహజ మరణం గనుక సంభవించినట్లయితే 2 లక్షల రూపాయలు, సో అదే విధంగా ప్రమాద భరితంగా గనుక చనిపోయినట్లయితే 5 లక్షల రూపాయలు, పాక్షిక అంగవైకల్యం గనుక సంభవించినట్లయితే సో 1.5 లక్షల రూపాయలు అనేవి బీమా సౌకర్యం కల్పించడం అనేది జరిగింది। సో 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు సో ఎవరైతే ఈ వైట్ కార్డ్ని కలిగి ఉంటారో ఈ లబ్ధిదారులందరికీ కూడా వైఎస్ఆర్ బీమా అనేది సువర్తిస్తుంది। అయితే దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ 155214 సి టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ప్రవేశపెట్టడాన్ని గమనించాలి। వైఎస్ఆర్ బీమా పథకం ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్స్ కానిస్టేబుల్స్ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించాలి। సో అదేవిధంగా మనకి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా చాలా ఇంపార్టెంట్గా భావించాలి। సో నెక్స్ట్ మనకి జనవరిలో లేదా ఫిబ్రవరిలో జరగబోయే ఈ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ పరీక్ష యందు రాత పరీక్ష యందు ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సమాచారం మీద దాదాపుగా 50 ప్రశ్నల వరకు రావడానికి ఆస్కారం అనేది ఉంది। సో కావున ఇక్కడ జగనన్న సర్కారుకి సంబంధించినటువంటి నవరత్నాలకు సంబంధించి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ పర్యాటక రంగానికి సంబంధించి కానీ సో ఓవరాల్గా చూసుకుంటే ఒక 40-50 క్వశ్చన్స్ ఆంధ్రప్రదేశ్ సమాచారం మీద రావడానికి ఆస్కారం ఉంది। కావున యు ప్లీజ్ ఫోకస్ ఆన్ ఏపీ ఇన్ఫర్మేషన్ ఆల్సో। ఇది వైఎస్ఆర్ బీమాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్। నెక్స్ట్ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం। ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం అనేది అక్టోబర్ 21న మనం జరుపుకుంటూ ఉంటాం, మనకి తెలిసింది ఈరోజే అక్టోబర్ 21। నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 3 లోక్సభ అసెంబ్లీ। ఈ లోక్సభ అసెంబ్లీ పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వీరి యొక్క పోటీ చేయడానికి అవసరమైనటువంటి ఖర్చు అనేది 10% వరకు పెంచుతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వము సో పేర్కొనడాన్ని గమనించాలి। ఎలక్షన్ కమిషన్ సిఫార్సు చేయడాన్ని గమనించాలి। సో ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఖర్చు మీద అదనంగా 10% ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది। అయితే ప్రస్తుతము ఒక లోక్సభ అభ్యర్థి పోటీ చేయాలంటే ఎంత ఖర్చు పెట్టాలో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి, అలాగే అసెంబ్లీకి పోటీ చేయాలంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే సో ఎంత ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి। ఓవరాల్గా ఈ 10% హైక్ అనేది మనం చూడాలి। నెక్స్ట్ 4th మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్. ఇండియాస్ ఫస్ట్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అనేది అస్సాంలోని జోగిఫోరా, ఈ జోగిఫోరా అనేటువంటి ప్రాంతం వద్ద ఏర్పాటు చేయడాన్ని గమనించాలి। ముఖ్యంగా ఎంఎస్ఎంఈ మంత్రి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రి, అదేవిధంగా రోడ్డు రవాణా సో హైవేలు సో శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ, ఈయన యొక్క లోక్సభ నియోజకవర్గం నాగపూర్గా గుర్తుపెట్టుకోవచ్చు, ఈ నితిన్ గడ్కరీ ఈ లాజిస్టిక్ పార్క్ని ప్రారంభించినట్టుగా గుర్తుపెట్టుకోవాలి। సో వన్స్ అగైన్ ఇండియాస్ ఫస్ట్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అనేది అస్సాంగా గుర్తుపెట్టుకోవచ్చు। అస్సాం యొక్క ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్, అస్సాం యొక్క గవర్నర్ జగదీష్ ముఖిగా గుర్తుపెట్టుకోవచ్చు।
నెక్స్ట్ ఓఈసీడీ. ఓఈసీడీ అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఈ ఓఈసీడీ దేశాలకు భారతదేశం నుంచి ఎక్కువగా మైగ్రెంట్స్, సో వలసదారులు, ఈ వలసదారులు ఎక్కువగా వెళ్ళడంలో ఇండియా అనేది సెకండ్ పొజిషన్లో ఉండటాన్ని గమనించాలి. చైనా మొదటి స్థానమైతే ఇండియా అనేది సెకండ్ ర్యాంక్లో ఉంది. ఈ ఓఈసీడీ దేశాలకి ఇండియా నుంచి వెళ్ళే వలసదారులకి సంబంధించినంత వరకు ఇండియా ఆక్యుపైస్ సెకండ్ ర్యాంక్గా గుర్తుపెట్టుకోవచ్చు. వన్స్ అగైన్, ఓఈసీడీ అనగా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. సో ఈ దేశాలకు వెళ్ళినటువంటి ఈ ఇండియన్ సిటిజన్స్కి సిటిజన్షిప్ను కూడా పొందటాన్ని గమనించాలి. ఈ విధంగా ఇండియా సెకండ్ ర్యాంకులో నిలవడాన్ని గమనించాలి. ఈ ఓఈసీడీ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ప్యారిస్గా గుర్తుపెట్టుకోవచ్చు, ప్యారిస్. నెక్స్ట్, జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ ప్యానెల్. ఈ సుప్రీంకోర్టు ఈ ప్యానెల్ని ఏర్పాటు చేయడం జరిగింది, ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో. సో మనకి ఒకసారి పంట కోత కోసిన తర్వాత మిగిలిపోయినటువంటి స్ట్రా ఏదైతే ఉంటుందో, సో మిగిలిపోయినటువంటి ఆ వ్యర్థాలని కాల్చివేయడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా కాల్చివేయటం వల్ల సో ఈ ప్రాంతాల్లో కాలుష్యం కలుగుతుంది అనే ఉద్దేశంతో, సో దీని యొక్క ఈ బర్నింగ్కి సంబంధించి, ఈ స్టబుల్ బర్నింగ్ అని పిలుస్తే, ఈ స్టబుల్ బర్నింగ్కి సంబంధించినంత వరకు ఈ జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ ప్యానెల్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. నెక్స్ట్, శాంట్ మిసైల్. ఈ స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్, ఇది ఒక క్షిపణి. శాంట్ అనేది స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. యాక్చువల్లీ దిస్ ఈజ్ ది అప్గ్రేడ్ వర్షన్ ఆఫ్ హెలికాప్టర్ లాంచ్డ్ నాగ్ మిసైల్. హెలికాప్టర్ ద్వారా ప్రయోగించబడినటువంటి నాగ్ మిసైల్ ఏమంటాం మనం, హెలీనా అంటాం, హెలీనా. ఈ హెలీనా యొక్క అప్గ్రేడ్ వర్షనే ఈ శాంట్ మిసైల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే గాలి నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి. సో ఏ రకమైనటువంటి క్షిపణి ఇది? స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. సో కాబట్టి ట్యాంక్ విధ్వంసక క్షిపణి అని పిలుస్తాం. నాగ్ కూడా ట్యాంక్ విధ్వంసక క్షిపణే కదా. సో కాబట్టి ఇది ఒక హెలీనా వర్షన్గా గుర్తుపెట్టుకోవచ్చు. 15 నుంచి 20 కిలోమీటర్లు దీని యొక్క పరిధి. డిఆర్డిఓ అభివృద్ధి పరచడం జరిగింది. డిఆర్డిఓ 1958 జనవరి 1వ తారీఖున ఏర్పాటు చేయడం మనకి తెలిసిందే. ప్రస్తుత డిఆర్డిఓ యొక్క డైరెక్టర్గా వ్యవహరిస్తామని జి సతీష్ రెడ్డి బిలాంగ్స్ టు పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. ఈ మిసైల్ని మనకి ఒడిశాలోని చాందీపూర్లో ఉన్నటువంటి ఈ బాలాసోర్ సమీపంలో చాందీపూర్లో ఉన్నటువంటి ఐటీఆర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అని పిలుస్తాం. ఈ ఐటీఆర్ నుంచి ప్రయోగిస్తామని గమనించాలి. ఇటీవల కాలంలో మనకి శౌర్య మిసైల్, అదేవిధంగా యాంటీ రేడియేషన్ మిసైల్ అయినటువంటి రుద్రం 1, నిర్భయ్ మిసైల్, ఆఫ్కోర్స్ అది ప్రయోగాన్ని నిలిపివేయడం జరిగింది, నిర్భయ్. అదేవిధంగా రీసెంట్గా బ్రహ్మోస్. సో ఈ విధంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యంగా డిఆర్డిఓ రోజుకు ఒక రకమైనటువంటి ప్రయోగాన్ని ఈ కోవిడ్ సమయంలో కూడా ప్రయోగించడాన్ని గమనించాలి. ముఖ్యంగా భారత్ మరియు చైనా మధ్య ఉన్నటువంటి ఏదైతే ఈ వివాదాస్పదమైనటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయో, ఈ సందర్భంగా ఇటువంటి క్షిపణులను ప్రయోగించడం అనేది సో చాలా గొప్ప గర్వకారణంగా మనం భావించవచ్చు. నెక్స్ట్, కిషోర్ భీమాని. ఈ కిషోర్ భీమాని ఈ ఫేమస్ క్రికెట్ కామెంటేటర్, ఈయన చనిపోవటం జరిగింది. హీ బిలాంగ్స్ టు వెస్ట్ బెంగాల్. కిషోర్ భీమాని అని పిలుస్తాం. ఈయన రాసినటువంటి 2 గ్రంథాలు గుర్తుపెట్టుకోవచ్చు, ద యాక్సిడెంటల్ గాడ్ మ్యాన్, ఇండియాస్ కరీబియన్ అడ్వెంచర్. ద యాక్సిడెంటల్ గాడ్ మ్యాన్, ఇండియాస్ కరీబియన్ అడ్వెంచర్. దీస్ టూ బుక్స్ వర్ రిటన్ బై కిషోర్ భీమాని. హీఈస్ ఎ ఫేమస్ క్రికెట్ కామెంటేటర్. Recently he passed away. He belongs to West Bengal. And very very important one is Portraits of Power. Inka untundi ee granthaniki sambandhinchi kaani nenu koddi bhagane maatrame teesukunanu. Portraits of Power. This book was written by N.K. Singh. Of course it is the autobiography of Nanda కిషోర్ సింగ్. 15th ఫైనాన్స్ కమిషన్కి ప్రస్తుతం చైర్మన్గా ఎన్కే సింగ్ వ్యవహరిస్తూ ఉన్నారు. ఈయన యొక్క ఆటోబయోగ్రఫీయే మనకి పోర్ట్రైట్స్ ఆఫ్ పవర్గా గుర్తుపెట్టుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ చెఫ్ డే 10వ తారీఖున జరుపుకుంటాం.
చెఫ్ డే, ఇంటర్నేషనల్ చెఫ్ డేని పిలుస్తాం. సో కావున ఇక్కడ ఈ పాక శాస్త్రాన్ని మనం కులినరీ సైన్స్ అంటాం. కులినరీ సైన్స్ ఫస్ట్ కులినరీ యూనివర్సిటీ అనేది తిరుపతిలో ఏర్పాటు చేశారు. అలాగే తిరుపతిలో మనకి రీసెంట్గానే నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా జగన్ సర్కార్ పేర్కొనడాన్ని గమనించాలి. సో కాబట్టి ఇంటర్నేషనల్ చెఫ్ డే అక్టోబర్ 20, దీని యొక్క థీమ్ అనేది హెల్దీ ఫుడ్ ఫర్ ఫ్యూచర్. హెల్దీ ఫుడ్ ఫర్ ఫ్యూచర్ దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ చెఫ్ డే విచ్ వాస్ అబ్జర్వ్డ్ ఆన్ అక్టోబర్ 20. నెక్స్ట్ వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే. ఈ వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే అనేది అక్టోబర్ 20 జరుపుకుంటాం. దీని యొక్క క్యాంపెయిన్ ఆ దీని యొక్క స్లోగన్, దీని యొక్క థీమ్ అనేది దట్స్ ఆస్టియోపోరోసిస్. నౌ కమింగ్ టు ఆస్టియోపోరోసిస్, వాట్ ఈస్ మెంట్ బై ఆస్టియోపోరోసిస్? ఆస్టియోపోరోసిస్ అంటే సింపుల్గా చెప్పాలి అని అడిగితే, ఒక ఎముక తీసుకోండి, ఈ ఎముకలో ఉన్నటువంటి కాల్షియం ఏదైతే ఉందో, ఈ కాల్షియం అనేది రక్తంలోకి వచ్చేస్తుంది. అప్పుడు ఎముకలు అన్నీ కూడా, ఎముకల్లో రంధ్రాలు ఏర్పడి ఎముకలు ఈజీగా విరిగిపోవడానికి ఆస్కారం అనేది ఉంది ఆస్టియోపోరోసిస్. దీని గల కారణం ఎక్సెసివ్ సెక్రీషన్ ఆఫ్ పారాథార్మోన్. పార్శ్వ అవటు గ్రంథి లేదా పారాథైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే పారాథార్మోన్, ఈ పారాథార్మోన్ అధికంగా స్రవించబడడం వల్ల ఏమవుతుందని అడిగితే, ఎముకల్లో ఉన్నటువంటి కాల్షియం అనేది రక్తంలోకి వచ్చేస్తుంది. తద్వారా ఎముకల్లో రంధ్రాలు అనేవి ఏర్పడితే దీన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫర్ ఎస్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ఈస్ కన్సర్న్. సో డ్యూ టు ఎక్సెసివ్ సెక్రీషన్ ఆఫ్ పారాథార్మోన్, దిస్ లీడ్స్ టు ఆస్టియోపోరోసిస్. సో వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే విచ్ వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ అక్టోబర్ 20 దిస్ ఇయర్ థీమ్ ఈజ్ దట్స్ ఆస్టియోపోరోసిస్. మరి వరల్డ్ ఆర్థరైటిస్ డే, ఈ వరల్డ్ ఆర్థరైటిస్ డే అనేది అక్టోబర్ 12 జరుపుకుంటాం. అక్టోబర్ 12 వరల్డ్ ఆర్థరైటిస్ డే జరుపుకుంటాం. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వరల్డ్ స్టాటిస్టిక్స్ డే, ఇది అక్టోబర్ 20 జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ అనేది కనెక్టింగ్ ద వరల్డ్ విత్ డేటా వీ కెన్ ట్రస్ట్. దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ స్టాటిస్టిక్స్ డే విచ్ వాస్ అబ్జర్వ్డ్ ఆన్ అక్టోబర్ 20. మరి జాతీయ గణాంక దినోత్సవం, జాతీయ గణాంక దినోత్సవాన్ని మనం జూన్ 29 జరుపుకుంటాం. జూలై ఇరవై తొమ్మిది అంటే వరల్డ్ టైగర్స్ డే. జూలై 29 వరల్డ్ టైగర్స్ డే. నేషనల్ స్టాటిస్టిక్స్ డే అంటే జూన్ 29, పిసి మెహ్రనోబిస్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్, పిసి మెహ్రనోబిస్ యొక్క జన్మదినం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ అబౌట్ వరల్డ్ స్టాటిస్టిక్స్ డే అక్టోబర్ 20. నౌ కమింగ్ టు నోకియా ప్లస్ నాసా. ఈ నాసా వాళ్ళు ఈ నోకియాతో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని గమనించాలి. ఎందుకనగా చంద్రునిపై 4G నెట్వర్క్ టవర్ని ఏర్పాటు చేసే విధంగా, 4G నెట్వర్క్ని ఏర్పాటు చేసే విధంగా ఈ నాసా నోకియా రెండు కూడా సంయుక్తంగా కలవడం గమనించాలి. సో ఈ నోకియా అనేది ఫిన్లాండ్ కంపెనీ. ఈ పెక్క లుండుమార్క్ అనేవాడు నోకియా యొక్క CEOగా గుర్తుపెట్టుకోవచ్చు, పెక్క లుండుమార్క్. నెక్స్ట్ అదేవిధంగా నాసా, ఈ నాసాను 1958 జూలై 29 అనగా వరల్డ్ టైగర్స్ డే, ఈ 1958 జూలై 29 ఏర్పాటు చేయడానికి గమనించాలి. అదే DRDO అయితే 1958 జనవరి 1, DRDO డే ఎప్పుడు? జనవరి 1. ఈ నాసా యొక్క అడ్మినిస్ట్రేటర్గా జిమ్ బ్రైడెన్స్టీన్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ డ్రాగన్ ఫ్లై అనేటువంటి ఒక కీటకం, ఈ కీటకం యొక్క ఫాజిల్ని ఇటీవల కాలంలో జార్ఖండ్ రాష్ట్రంలో గుర్తించడాన్ని గమనించాలి. దాదాపుగా 2.5 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి శిలాజం లభించింది. ఈ శిలాజాల అధ్యయనాన్ని ఏమంటాం మనం? పేలియంటాలజీ అంటాం. స్టడీ ఆఫ్ ఫాజిల్స్ ఈజ్ కాల్డ్ అస్ పేలియంటాలజీ. మొక్కల శిలాజాల అధ్యయనాన్ని ఏమంటాం? పేలియోబోటనీ. జంతు శిలాజాల అధ్యయనాన్ని ఏమంటాం? పేలియో జువాలజీ.
పేలియో జువాలజీ. సో కాబట్టి ఈ ఇండియాస్ ఫస్ట్ డ్రాగన్ ఫ్లై ఫాజిల్ని జార్ఖండ్లో గుర్తించడాన్ని గమనించాలి. ప్రస్తుత జార్ఖండ్ యొక్క ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్, జార్ఖండ్ యొక్క గవర్నర్ ద్రౌపది ముర్ముగా గుర్తుపెట్టుకోవచ్చు. 2000 నవంబర్ 15వ తారీఖున జార్ఖండ్ రాష్ట్రం అంటే ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, చివరిగా జార్ఖండ్ ఏర్పడడం మనకి తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ మనకి తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడడం కూడా మనకి తెలిసిందే. నెక్స్ట్ ఆయుష్మాన్ సహకార్. ఈ ఆయుష్మాన్ సహకార్ అనేటువంటి ఈ స్కీమ్, ఈ పథకం లేదా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో మనకు తెలిసిందే వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి నరేంద్ర సింగ్ తోమర్. ముఖ్యంగా ఈ కోఆపరేటివ్స్కి కొంత ధనాన్ని, ఐ మీన్ ఈ ఎన్సిడిసి ద్వారా, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ ఎన్సిడిసి ద్వారా కొంత ధనాన్ని వెచ్చించి, సో ఈ కోఆపరేటివ్స్ పరిధిలో ఉన్నటువంటి 52 హాస్పిటల్స్ని డెవలప్ చేసే విధంగా చేయడమే ఈ ఆయుష్మాన్ సహకార్. ఇటీవల కాలంలో దీన్ని ప్రకటించింది నరేంద్ర సింగ్ తోమర్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మలబార్ విన్యాసాలు. నెక్స్ట్ కమింగ్ జరగబోతూ ఉన్నాయి ఈ మలబార్ విన్యాసాలు, నేవల్ ఎక్సర్సైజెస్. ఈ మలబార్ ఈ విన్యాసాలు అనేవి ఇందులో ఎక్స్ట్రాగా మళ్ళీ ఆస్ట్రేలియా కూడా పార్టిసిపేట్ చేయడాన్ని గమనించాలి. ఇండియా, యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా, సో ఈ నాలుగిటి కూడా మనం క్వాడ్ కూటమిని పిలుస్తాం. క్వాడ్, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ 2021 సంవత్సరంలో 50వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి దేశము బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్కి ముఖ్య అతిథిగా మోడీని ఆహ్వానించటం జరిగింది. దేని కొరకు? 2021లో 50వ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కు సంబంధించి ఈ మోడీని ఆహ్వానించడం జరిగింది బంగ్లాదేశ్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఏదని అడిగితే ఢాకా అని పిలుస్తాం, ఢాకా. కరెన్సీ ఏదని అడిగితే టాకా అని పిలుస్తాం. పార్లమెంట్ అని అడిగితే జాతీయ సంసద్ అని పిలుస్తాం. జాతీయ క్రీడ అని అడిగితే కబడ్డీ అని పిలుస్తాం, కబడ్డీ జాతీయ క్రీడ. 1971 మార్చ్ 26న స్వాతంత్రం పొందటాన్ని గమనించాలి. తూర్పు పాకిస్తాన్ అని కూడా పిలుస్తాం. ప్రస్తుత బంగ్లాదేశ్ యొక్క అధ్యక్షుడు అబ్దుల్ హమీద్గా గుర్తుపెట్టుకోవచ్చు. బంగ్లాదేశ్ యొక్క ప్రధాని షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీకి సంబంధించినటువంటి మహిళ షేక్ హసీనా. ఖలీదా జియా బేగం బంగ్లాదేశ్ యొక్క మొట్టమొదటి మహిళా ప్రధాని. ఖలీదా జియా బేగం బంగ్లాదేశ్ యొక్క బంగ్లా బంధుగా పిలువబడేది షేక్ ముజిబర్ రెహమన్ బంగ్లా బంధు అని పిలుస్తాం. మరి బంగ్లాదేశ్ యొక్క నేషనల్ యాంథమ్ ఏంటి? అమర్ సోనార్ బంగ్లా. ఈ అమర్ సోనార్ బంగ్లా అనేటువంటి జాతీయ గీతం రచించింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. అలాగే చిట్టగాంగ్ పోర్ట్ ఎక్కడుంది? బంగ్లాదేశ్లో ఉంది. మొదటి పెద్ద దేశాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి దేశము బంగ్లాదేశ్. జనపనార ఎగుమతిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం కూడా బంగ్లాదేశ్. గంగా నదిని బంగ్లాదేశ్లో పద్మా అని పిలుస్తాం. బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తాం? జమునా అని పిలుస్తాం. మరి మేఘనా అంటే ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా బంగ్లాదేశ్తో సరిహద్దును కలిగినటువంటి భారతీయ రాష్ట్రాలను కనుక పరిశీలిస్తే అస్సాం ఉంది, మేఘాలయ ఉంది, మిజోరాం ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది. అస్సాం, మిజోరాం, మేఘాలయ, వెస్ట్ బెంగాల్, త్రిపుర. దాదాపుగా భారతదేశం ఏ దేశంతో ఎక్కువ భూసరిహద్దును కలిగి ఉంది? బంగ్లాదేశ్. ఎంత? 4096 కిలోమీటర్లు. ప్రపంచంలో జనాభా పరంగా 8వ స్థానంలో ఉంది బంగ్లాదేశ్. ముస్లిం జనాభా పరంగా 3వ స్థానంలో ఉంది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఇండోనేషియా, 2వ స్థానము ఇండియా, 2వ స్థానము పాకిస్తాన్, 3వ స్థానము బంగ్లాదేశ్. సో కావున ఇక్కడ 4096 కిలోమీటర్లు. మరి బంగ్లాదేశ్తో ఎక్కువ భూసరిహద్దును కలిగినటువంటి దేశం, రాష్ట్రం ఏదని అడిగితే వెస్ట్ బెంగాల్గా చెప్పొచ్చు. తక్కువ ఏదని అడిగితే అస్సాం.